చంద్రమోహన్ ఇలాంటి కాంట్రోవర్సీలకు తావివ్వని నటుల్లో ఒకరు. ఆయన చేసిన సినిమాలతోనే ఆయనకు పేరు వచ్చింది. అందుకే ఆయన అంటే జీరో నెగటివిటీ. ముఖ్యంగా ఆయనతో సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన హీరోయిన్లు ఇండస్ట్రీనే ఏలారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరు? నిజంగానే చంద్రమోహన్ వారికి లక్కీ హీరో అయ్యారా? ఇంతకీ ఆ సినిమాలు ఏంటి? కృష్ణా జిల్లా పమిడి ముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన సినిమాల మీద ఇష్టంతో మద్రాసుకు చేరుకున్నారు. చాలామంది డైరెక్టర్లను కలిసిన తర్వాత రంగుల రాట్నం సినిమాలో అవకాశం దక్కి కెరీర్ స్టార్ట్ చేశారు. మొదటి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అయితే కెరీర్ సాఫీగా సాగిపోతోంది. కొత్త కొత్త హీరోయిన్లు వచ్చారు. వారికి చంద్రమోహన్ గోల్డెన్ లెగ్ అయ్యారు. ఎందుకంటే ఆయనతో సినిమా చేస్తే చాలు, వారి లక్కు తిరిగినట్టే అయ్యేది. కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళేది వారి కెరియర్. ఆ కేటగిరీలోకి వచ్చే హీరోయిన్లే శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి. వీరి కెరీర్ ఆరంభం అయ్యింది కూడా చంద్రమోహన్తోనే. ఈ హీరోయిన్స్ ఆయనతోనే వారి మొదటి సినిమాను నటించారు. కట్ చేస్తే ఇండస్ట్రీని ఏలే రేంజ్కు వెళ్ళారు. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సిన నటి శ్రీదేవి. 1978లో 16 ఏళ్ల వయసు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాతోనే శ్రీదేవి తన కెరియర్ స్టార్ట్ చేశారు. అయితే అప్పటికే ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారు చంద్రమోహన్. ఆయనకు శ్రీదేవి జంటగా నటించారు. సీనియర్ యాక్టర్తో నటించేందుకు భయపడింది శ్రీదేవి. ఆమె సినిమాలకు పనికిరాదు అని ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. కానీ ఆమెను ఉత్సాహపరిచింది మాత్రం చంద్రమోహనే. ఆమె సినిమాలు చేయగలదని ప్రూవ్ చేసేలా చేశారు. ఆమెకు నటన గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అవన్నీ ఆచరించి తన మొదటి సినిమాలో నటనతో ఎరగతీశారు శ్రీదేవి. అంతే, 16 ఏళ్ల వయసు సినిమా సూపర్ హిట్ అయింది. శ్రీదేవి వద్దు అనుకున్న వారే ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు. అలా చంద్రమోహన్తో నటించిన తర్వాత శ్రీదేవి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచింది. ఇక కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సిరిసిరిమువ్వ. చంద్రమోహన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జయప్రద హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈ సినిమా తర్వాతే జాక్పాట్ కొట్టింది జయప్రద. చంద్రమోహన్తో కలిసి నటించిన సీన్స్ ఎరగదీసింది. కట్ చేస్తే ఎన్టీఆర్ సరసన అడవి రాముడు, యమగోళ సినిమాలకు ఛాన్స్ దక్కించుకుంది. ఇక అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జయసుధ. మొదటి సినిమాకే చంద్రమోహన్తో ఛాన్స్ కొట్టేసింది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ప్రాణం ఖరీదు. ఈ సినిమా 1978లో రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత జయసుధ తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక 1983లో వచ్చిన పెళ్లి చూపుల సినిమాలో చంద్రమోహన్, విజయశాంతి కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ప్రతి ఘటన కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక చంద్రమోహన్తో నటించిన తర్వాతే విజయశాంతి శోభన్ బాబు, నాగేశ్వరరావు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఇలా చాలామంది హీరోయిన్లతో నటించి వారికి లక్కీ హీరోగా మారారు చంద్రమోహన్. ఆయన నటించిన చిత్రాలు ఎప్పటికీ మరవలేనివి. హీరోగా నటించినా కమెడియన్గా నటించినా సరే ఆయన స్టైల్ను ఎవరూ కాపీ చేయలేకపోయారు. ఆయన స్థానంలో డైరెక్టర్లు సైతం ఎవరిని ఊహించుకోలేకపోయేవారు. అందుకే ఆయన టాప్ హీరో కాలేకపోయినా అందరికీ గుర్తుండిపోయే మంచి నటుడయ్యారు.